राजेंद्र नगर नियोजकवर्गम कांग्रेस अभ्यर्थी कस्तूरी नरेंद्र तो फेस टू फेस विद सुनील రైట్, మనం ఇప్పుడు రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఉన్నాం. రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ప్రచారాన్ని హోరెత్తిస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్థానిక మున్సిపల్ చైర్మన్ గా ఉన్నటువంటి కస్తూరి నరేంద్ర గారు ప్రజల్లోకి వెళ్తుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి. మహిళలు కూడా హారతలిస్తూ స్వాగతం పలుకుతున్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే. చెప్పండి. ప్రచారంలో దూసుకెళ్తున్నారు, ప్రజల నుంచి ఎటువంటి స్పందన లభిస్తుంది? చాలా బ్రహ్మాండమైన స్పందన వస్తుందండి. సర్పంచ్ స్థాయి నుంచి ఎదిగినటువంటి వ్యక్తి మీరు, ప్రతి ఒక్కరి సమస్య మీకు తెలిసే ఉంటుంది, అవగాహన ఉంటుంది. నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. పట్టం కట్టి ప్రజలు అసెంబ్లీకి పంపిస్తే ప్రజలకి కావాల్సినటువంటి పనులు సరిగ్గా జరగలేదని ఎమ్మెల్యే మీద ఆరోపణలు వస్తున్నాయి. మీరేం చెప్తారు? ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసింది మనకొద్దు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందో, అవి వచ్చిన తర్వాత ఏ అయితే కష్టాలు ఉన్నాయో, ఏ అయితే చేయాలనో అన్నీ అమలు చేసి ప్రజలకు అందుబాటులో ఉంటాం. ప్రజల కష్టాలు తీరుస్తాం. ప్రజలది ఏదైతే ఉన్నో ఇంపార్టెంట్ అన్నీ చేసి పెడతామని. ముఖ్యంగా 6 గ్యారంటీలు, 12 పథకాలు, హామీ అంశాలు, ఇవన్నీ కూడా ప్రజల వద్దకు వెళ్ళాయా సార్? వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు? మంచి రియాక్ట్ అవుతుంది, మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా గతంలో ఏదైతే ప్రభుత్వం ఉండనో, కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, మళ్ళీ 10 ఏళ్ళు ఏదైతే టీఆర్ఎస్ చేసిందో, ఆ పథకాలన్నీ తుంగలు దొక్కి పెట్టిండు. అవన్నీ మళ్ళీ కాంగ్రెస్ పాత లెక్కలు వేసినో, అన్ని రకాలుగా ఏదైతే పథకాలు వాళ్ళకి చెందాలో, సబ్సిడీ కింద అన్ని వాళ్ళకి చెందుతాయి. అవి చేస్తాం, చేసి తీరుతాం. అధికారంలో ఉన్నటువంటి నాయకులు బంగారు తెలంగాణను సాధించాం, నీళ్లు నిధులు నియామకాల్లో తెలంగాణ దూసుకుపోతున్నటువంటి పరిస్థితి, అగ్రశ్రేణి రాష్ట్రాల్లో తెలంగాణను నిలిపామని చెప్తున్నారు, కానీ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితి ఏంటి మీ నియోజకవర్గం? ఇక ఉన్నదంటే అందకొక మాట చెప్తా, 3వ తారీఖు ఎవరు దూసుకుపోతున్నారనే తెలుసు. రైట్. సో మెజారిటీ మీదే అంటారా? మెజారిటీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీదే అయితే? మెజారిటీ జనాలు చెప్తారు అది అప్పటికి 3వ తారీఖు. ఇక మనం ఎక్కువ తక్కువ చెప్తాం కూడా మంచిది. 100% కాంగ్రెస్ వస్తుంది, రావాలని మేము కోరుకుంటున్నాం. మాకు ఒక మంచి లీడర్ కావాలి, మంచి ఎమ్మెల్యే కావాలి, మా గురించే బతికేటోళ్ళు ఒకసారి కావాలి. ఇట్లా మొత్తం దోసుకొని తీసుకుపోవడం వద్దు. మతలబ్ పూరా ఉఠాకే లేకే జానే వాళ్ళ నహీ చాయే హమారే కో గోర్ గరీబ్ మే హమ్ లోగోం కే సాథ రహే కే హమారే కో ఘర్ హై పానీ హై హమారే కో క్యా హై హమ్ క్యా పరిస్థితి మే డ్యూటీ హై నహీ హై ఖా రహే భుకా రహే రే ఐసా ఏక్ దేఖ్నే వాలా సర్ చాయే హమ్ లోగోం కో. सर मुख्यंगा चुना है सर को, चुना है. और जैसा कर्नाटक में हुआ है वैसा हैदराबाद में हम लोग करके बताएंगे. डबल बेडरूम इल्लु आदि इदि अनन्नारु. डबल बेडरूम इल्लु मीक अंदरिकी वच्चाया सर? सर एक मिनट सर, क्या हुआ सर? जिसको घर है काटेदान में, जिसको डबल बेडरूम है उसको घर आया हुआ है, जिसको घर नहीं. हम 2016 से भरे हुए, लेकिन नहीं पूछने के लिए गए तो क्या बोले मालूम है? कर्नाटक वाले, महाराष्ट्र वाले, जिसको वोट दिए थे तुम पिछली बार, उसके घर में जाके बैठो, आपको डबल बेडरूम का रूम मिलेगा. ప్రత్యక్షంగా వింటున్నారు సమస్యలు. కాదు నరేంద్ర గారు, మీరు అధికారంలోకి వస్తే ఈ సమస్యలకు పరిష్కారం చెప్పినగా ఇంత ముందు చేస్తాని. సో మొత్తానికి సమస్యలు అయితే తెస్ట్ చేసినాయని ఇక్కడ ఉన్నటువంటి మహిళలే చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి పథకాలు ఏమీ కూడా అందుబాటులో లేవు, అండ్ అందట్లేదు. ఎవరికైతే ఇళ్ళు ఉన్నాయో వాళ్ళకే ఇళ్ళు వచ్చినాయి. ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కోటరి నాయకుల వర్గం ఉన్నారో వాళ్ళకే పథకాలు అందాయంటూ కూడా నరేంద్ర గారు చెప్తున్నటువంటి పరిస్థితి. తనని గెలిపిస్తే కనుక నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపిస్తాం, పెండింగ్ పథకాలన్నీ కూడా లబ్ధిదారులకు మాత్రమే అందే విధంగా చూస్తామంటూ కూడా కస్తూరి నరేంద్ర గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో తాజా పరిస్థితి. కెమెరామెన్ శేఖర్ తో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, రాజేంద్ర నగర్ నియోజకవర్గం నుంచి. రాజేంద్ర నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కస్తూరి నరేంద్ర తో ఫేస్ టు ఫేస్ విత్ సునీల్.